మా ఆవిడ సినిమాకి వెళ్దామంటే సరే అని వెళ్ళాం. టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తుంటే ఎంట్రన్స్ డోర్ దగ్గర టికెట్స్ చింపుతూ ఉన్న గోపిగాడు నన్ను గుర్తుపట్టాడు. పలకరించుకున్నాక మా ఆవిడికి పరిచయం చేశాను, ఇంటర్లో క్లాస్మేట్ అని. హాల్లో కూర్చున్నాక అడిగింది, అదేంటండి మీ క్లాస్మేట్ అంటున్నారు ఇలా గేట్ దగ్గర టికెట్స్ చింపే ఉద్యోగంతో పెళ్ళాం పిల్లల్ని ఎలా పోషిస్తాడో కదా పాపం అంది. ఏమో చదువయ్యాక ఇప్పుడే కదా కలిసింది అన్నాను నేను. వాడి ఇల్లు చిన్నప్పుడు మా వీధిలోనే, చాలా అల్లరి వెధవ, సినిమాలు పిచ్చి ఎక్కువ, ప్రతిరోజు పేపర్ తిరగేయటం, ఏ సినిమా ఏ థియేటర్స్లో రిలీజ్ అయిందో చూడటం, ప్రతి సినిమా రిలీజ్ రోజు ఉదయమే ఆట చూసేయడం, సినిమా హాల్స్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తెగిపోయిన ఫిలిం ముక్కలు ఏరుకోవడం, ఇదే పని వాడికి. అప్పుడప్పుడు వాడి డబ్బులతో నేల టికెట్కి నన్ను కూడా తీసుకువెళ్ళేవాడు. ఎందుకురా అంటే ఒక్కడినే అయితే బెంచ్కి వెళ్ళాలి, నువ్వు కూడా వస్తే రెండు నేల టికెట్లు అంతే కదరా అనేవాడు నవ్వుతూ ఆప్యాయంగా. మా పెద్దోళ్ళు వాడితో తిరిగితే ఎక్కడ చెడిపోతామో అని వాడితో ఆడనిచ్చేవారు కాదు. చివరికి వాళ్ళు చెప్పినట్టే వీడి లైఫ్లో ఎదుగు బొదుగు లేకుండా ఇలా తగలడ్డాడు అన్నాను. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను చాలా మంచోళ్ళ ఉన్నాడండి, లేకపోతే మిమ్మల్ని తన డబ్బులతో సినిమాకి ఎందుకు తీసుకెళ్తాడు? అయినా మీరు మటుకు చేసేదేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగమా ఏంటి? ఇప్పటి వరకు స్కూటర్ దాటి మరేం కొనలేదు అంటూ భార్య దెప్పింది. నాకు ఉక్రోషం, ఎలా చూసినా వాడికంటే నేనే బెటర్ కదే అన్నాను. ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చిన ఆ కుర్రోడికి డబ్బులు ఇవ్వబోతుంటే వద్దు సార్ మీ ఫ్రెండ్ పంపాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇదంతా గమనిస్తున్న మా ఆవిడ, నిజంగా మీ ఫ్రెండ్ మంచోడండి, మీరే సరిగ్గా పలకరించలేదు, పోజు కొడుతూ మాట్లాడారు అంది. కాదులేవే, వాడి పొజిషన్ ఇప్పుడు బాగాలేదేమో కదా, నేను కాస్త ఆప్యాయంగా మాట్లాడాననుకో, రేపు ఎప్పుడైనా అప్పడిగితే అదో తలనొప్పి మళ్ళీ నాకు అన్నాను సాలోచనగా. అతను ఏ పొజిషన్లో ఉన్నా స్నేహితుడు స్నేహితుడే, కనీసం కూల్ డ్రింక్స్ పంపినందుకైనా వెళ్ళేటప్పుడు థ్యాంక్స్ చెప్పండి అంది నా శ్రీమతి నిశ్చయంగా. సినిమా అయిపోయింది. మా ఆవిడ పోరు పడలేక ఎంట్రన్స్ దగ్గర సిబ్బందితో వాడి గురించి వాకప్ చేస్తే అతను ఫైవ్ ఫ్లోర్లో ఒక రూమ్లోకి తీసుకువెళ్ళాడు. పెద్ద ఎయిర్ కండిషనింగ్ రూము, ఒక సోఫాలో గోపిగాడు కూర్చొని ఉంటే హాల్ మేనేజరు ఆ రోజు కలెక్షన్ లెక్కలు చెబుతున్నాడు. ఎదురుగా డిస్ట్రిబ్యూటర్ తాలూకో వాళ్ళు అనుకుంటా. మేము లోపలికి వెళ్ళగానే లేచి బయటికి వెళ్ళిపోయారు. గోపిగాడు మమ్మల్ని చూడగానే రారా అంటూ ఇద్దరిని కూర్చోబెట్టి కాఫీ తెప్పించాడు. ఇదంతా ఆశ్చర్యంగా పరికించి చూస్తున్న నాకు అప్పుడు అర్థమైంది ఆ సినిమా హాలు వాడిదేనని. మొదట్లో 60mm ప్రొజెక్టర్తో ఊర్లలో పండగలకి పప్పాలకి సినిమా ఆడించి ఈ స్టేజ్కి ఎదిగాడట. ఇంకా ఆంధ్ర తెలంగాణలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉందట, కొత్త సినిమాలలో జిల్లాల వారీగా కొంటాడట. అలా తను ఎదిగిన క్రమాన్ని చెబుతూ ఈరోజు టికెట్ చింపే పనివాడు రాకపోతే తానే ఆ పని చేశానని చెప్పుకొచ్చాడు. నా స్నేహితుడు ఎలా వచ్చారా అని నన్ను అడిగితే రిక్షాలో అని చెప్పా తల వంచుకుంటూ. డ్రైవర్ని పిలిచి వద్దన్నా వినకుండా తన కారులో మమ్మల్ని ఇంటి వద్ద దింపేసి రమ్మన్నాడు. అప్పుడు దారిలో మా ఆవిడ, ఇలా ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకండి, స్నేహితుడు ముఖ్యం, అతడి స్టేటస్ కాదు, ముఖ్యంగా చిన్ననాటి మిత్రులను ఎప్పుడూ చిన్నచూపు చూడకూడదు అంది ఒకంత కోపంగా. ఎదుటివారిని చూడకుండానే ఒక అంచనా వేయకండి, మనిషి చూడడానికి ఎలా ఉన్నా నా గొప్పవాడు కావచ్చేమో కదా, మనిషి ముఖ్యం, స్టేటస్ కాదు.